టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు గత 5 ఏళ్లుగా పట్టిన దరిద్రం పోయి నేడు ప్రజలు ఇచ్చిన మంచి తీర్పుతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని మండల జనసేన పార్టీ అధ్యకులు ఉదయగిరి రవి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న హైలెవెల్ కెనాల్, దెబ్బతిన్న సోమశిల జలాశయ మాఫ్రాన్ ప్రాంతాన్ని తప్పకుండా ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో పనులన్నీ పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే గత వరదలకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయానికి పూర్వ వైభవం రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత, కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.